ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా జగన్ తీరుపై సర్వత్రా చర్చ. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడం వల్ల తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం బయటకు వస్తుంది. గతంలో చెప్పిన అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి మరికొన్ని అబద్ధాలు అల్లుకుంటూ రావాలి. అలా చేసినా సత్యమే చివరికి గెలుస్తుంది. ప్రజల్లో అప్పుడు సదరు నేతపై చులకన భావం ఏర్పడుతుంది. లీడర్పై నమ్మకాన్ని కేడర్ సైతం కోల్పోతారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం సంపాదిస్తే గాని ఇలాంటివి అర్థం కావు. కానీ తండ్రి నుంచి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ మొహమాటం లేకుండా ఉన్నది చెప్పడం అలవాటుగా మార్చుకున్నారు. విపక్షంలో ఉన్నా ఇప్పుడు అధికారం చేపట్టిన జగన్ తన మనసులో ఒకటి పైకొకటి మాత్రం చెప్పారని పేరు మాత్రం సంపాదించేశారు. దీనివల్ల కూడా తాత్కాలికంగా సమస్యలు ఎదురైనా అబద్ధాలు మరికొన్ని చెప్పాల్సిన పని ఆయనకు లేకుండా పోతుంది. అంతేకాదు, దీర్ఘకాలంలో వైఎస్ జగన్ అప్పుడే చెప్పారు కదా అని ప్రజల్లో చర్చ నడుస్తుంది. కాపు రిజర్వేషన్ల అంశం కాక మీద ఉన్నప్పుడు మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా కాపు సామాజిక వర్గం కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ప్రాంతంలో ధైర్యంగా వైఎస్ జగన్ తన మనసులో ఉన్నది చెప్పేశారు. కాపులను బీసీలో చేర్చే అంశం కేంద్రం పరిధిలోనిదని, దీనిపై తాను ఏదో చేసేస్తా అని చెప్పలేనని, కార్పొరేషన్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చేదానికి డబుల్ నిధులు సమకూరుస్తా అంటూ ప్రకటించి సొంత పార్టీలో ప్రకంపనలు సృష్టించారు. ఆ వెంటనే టీడీపీ, జనసేన దీన్ని ఆయుధంగా మలుచుకుని వైఎస్ జగన్ పార్టీపై విమర్శలు గుప్పించినా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు గమనిస్తే వైఎస్ జగన్ మాటలనే జనం నమ్మినట్లు, భారీ మెజారిటీ కట్టబెట్టినట్లు తేలిపోయింది. ఆ సమయంలో పార్టీలోని కాపు సామాజిక వర్గం నేతల నుంచి వైఎస్ జగన్ ఎదుర్కొన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. కానీ ఉన్న నిజం చెప్పాలనిపిస్తే చెప్పేయడమే అలవాటుగా మార్చుకున్న వైఎస్ తనయుడిపై నాటి నుంచి చర్చ సాగుతూనే ఉంది. ఎన్నికల్లో ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్ జగన్ కలుసుకుని ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధుల సాయంపై చర్చలు జరిపారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మనసులో ఏది దాచుకోకుండా లోపల తాను అనుకున్నవన్నీ చెప్పేశారు. బీజేపీ మెజారిటీకి దగ్గరగా వచ్చి ఆగిపోతే రాష్ట్రంలోని ఎంపీ సీట్లపై ఆధారపడి పరిస్థితి ఉండేదని, అప్పుడు మన ప్రయోజనాలు కాపాడుకునే వారమని, ఇప్పుడు వారు లెక్క చేసే స్థితి లేదని, సామాన్యుల నుంచి తలలు పండిన రాజకీయ పండితుల వరకు అనుకునే అంశాన్ని నేరుగా చెప్పేశారు. అలా చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్రస్థాయిలో వివాదాస్పదం చేశాయి విపక్షాలు. వైఎస్ జగన్ తెస్తానని చెప్పినవి ఏమీ జరిగే అవకాశం లేదంటూ విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం తీరు గమనించిన ఆంధ్రప్రదేశ్ వాసులకు వైఎస్ జగన్ ముందే చెప్పిన విషయం మరోసారి రుజువైంది. దాంతో ఆయనపై నిధులు కేంద్రం నుంచి తేలేకపోతున్నారన్న ఒత్తిడి తగ్గింది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఏపీ కొంప ముంచిందని ఇప్పుడంతా భావించే మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలను రప్పించే భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ రాయబారులు, కన్సల్టెంట్ల సదస్సులో ఓపెన్గా ఉన్న విషయం కుండబద్దలు కొట్టేలా చెప్పి అందరినీ ఆశ్చర్యంలో పడేశారు. వాస్తవానికి ఇలాంటి సదస్సుల్లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఎక్కువ అబద్ధాలనే ప్రచారం చేస్తారు. దీనికి తోడు ఇటీవల వైసీపీ సర్కార్ స్థానికులకే ఉద్యోగాలు 75% ఇవ్వాలంటూ అసెంబ్లీలో చట్టం చేసి దేశవ్యాప్త చర్చకు తెరతీసింది. కేసీఆర్తో స్నేహంపై విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానితో వైఎస్ జగన్ సమావేశాలను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మాదిరి మెగా రాజధానులు లేని ఆంధ్రప్రదేశ్గా చిన్న చూపు చూస్తోంది. అలాంటి విషయాలు తెలియని విదేశీ ప్రముఖుల ముందు మరొకరైనా బయటపెట్టరు. కానీ జగన్ ఆ విషయంలో నెగిటివ్లను పాజిటివ్ చేసుకునేలా తన ప్రసంగాన్ని సాగించడం అందరినీ ఆకట్టుకుంది. పక్క రాష్ట్రాల మాదిరి రాజధాని లేకపోయినా వారితో స్నేహ సంబంధాలు ఉన్నాయని, కేంద్రంతో సఖ్యత ఉందని, 6 ఎయిర్పోర్ట్లు, 4 పోర్ట్లతో సువిశాల 975 కిలోమీటర్ల తీర ప్రాంతం, కృష్ణా గోదావరి నదులతో అపార వనరులు ఏపీకే సొంతమని వైఎస్ జగన్ ప్రకటించారు. ఏ రాష్ట్రానికి లేనన్ని సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయని, విశాఖ, విజయవాడ, గుంటూరులకు త్వరలో మెట్రో రైల్ ప్రాజెక్టులు రానున్నట్లు వెల్లడించారు. ఇక స్థానికులకే ఉద్యోగాలు అన్న కీలక అంశంపై అమెరికా నుంచి అన్ని దేశాల్లో ఇప్పుడు ఈ డిమాండ్ పెరిగిందని, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని అంటే భూములు ఇస్తున్నారంటే ఉపాధి లేక అని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నది న్యాయమైన అంశంగా చెప్పి విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దాంతోపాటు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న విపక్షాలకు ఇదే వేదికపై నుంచి ధీటుగా సమాధానం చెప్పేశారు. పెట్టుబడుల కోసం అబద్ధాలు ప్రచారం చేసుకోవడం వల్ల నష్టమే ఎక్కువ వస్తుందన్న సత్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారు. గతంలో భాగస్వామ్య సదస్సు ద్వారా ఏపీలో 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం సాగించారు. ఏపీలో ఉన్న అవకాశాలు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అన్నది ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో ప్రపంచం ముందు తెలిసిపోయే అవకాశం ఉంది. అలాంటి స్థితిలో తప్పుడు సమాచారంతో పెట్టుబడుల కోసం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే వచ్చేవారు కూడా రాకుండా పోతారన్న ఆలోచన సరైనదే అన్న అభిప్రాయం పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తం కావడంతో వైఎస్ జగన్ ఈ విషయంలో వేస్తున్న అడుగులు సరైనవే అంటున్నారు విశ్లేషకులు.